మరి రామాయణం గురించి ఎంతో పరిశోధన చేసి మీరు అద్భుతమైన రహస్యాలు వెలికి తెచ్చారు, పండితా పామరులను రంజింపజేస్తున్నారు. కానీ అదే రామాయణము ముప్పాళ రంగనాయకమ్మ గారికి విషవృక్షంలాగా ఎందుకు కనబడింది? అయితే చెప్పమంటారా, ఇదేమిటంటే దృష్టి దోషం అంటే. ఆ దృష్టి దోషం వల్ల ఒకటి మంచిగా కనపడింది, ఒకటి చెడుగుగా కనిపిస్తుంది అంతే. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు రామాయణంలోనే ఉంది, పైక దృష్టి ఒక రకంగా ఉంటుంది, కౌసల్య దృష్టి ఒక రకంగా ఉంటుంది, సూత్ర దృష్టి ఒక రకంగా ఉంటుంది. ముగ్గురు మూడు సత్వ రాజస తమో గుణాల ప్రతీక. కాబట్టి తమో గుణం ఎవరిలో అధికంగా ఉంటుందో రాముడు నీచుడుగా కనపడుతుంది, మానవుడిగా కనపడతాడు. అయితే ఆమె ముందు స్టార్టింగే పెద్ద పొరపాటు చేస్తుంది, పప్పులో కాలేస్తుంది. ఏమంటుంది ఆమె, రామాయణం కావ్యం కానివ్వండి, కల్పిత వ్యక్తి అయినా కానివ్వండి, సంబంధం పడలేదు, ఏం లేదు, నాకేం అభ్యంతరం లేదు. పురాణ పురుషుడు కల్పిత వ్యక్తి అయినా నాకు అబ్జెక్షన్ లేదు, అభ్యంతరం లేదు. అతను నిజంగా మానవుడైనా అబ్జెక్షన్ లేదు, నేను మాత్రం విమర్శించుకుంటే పోతాను అనేది ఏమిటండి అది? వితండవాదం కాదు, ఒక బేసిస్ ఉండాలి. నువ్వు చరిత్ర పురుషుడిగా భావించి నువ్వు విమర్శ చేస్తున్నావా, లేదా కల్పిత వ్యక్తిగా భావించి విమర్శ చేస్తున్నావా? నీ విమర్శకు క్లారిటీ లేదు. అటువంటి విమర్శ ఎట్లా ఉంటుంది? అందులో ఏమిటంటే నేను కమ్యూనిస్ట్ని చెప్పుకుంటున్నాను కదా, కానీ ఆమె కమ్యూనిజం పట్ల కూడా అవగాహన లేదు అని చెప్తున్నాను. ఎందుకు లేదు? దాస్ క్యాపిటల్ని ఉంటుందండి పెద్ద పుస్తకం, దుర్దగ్రంథం, మహాగ్రంథం. ఆ దాస్ క్యాపిటల్ని ఈవిడ ఏమిటంటే తెలుగులోకి అనువదించిందండి. తెలుగులోకి అనువదించినప్పుడు దాని పేరేం పెట్టి తెలుసుకో మీకు? పెట్టుబడి. పెట్టుబడి అని పెట్టి అనేక సంకరణాలు తీసింది, అనేకం అమ్ముడుపోయాయి. అంటే ఏమిటి, క్యాపిటల్ని సరైన పదం ఏమిటి తెలుగులో? మూలధనం అనాలి. క్యాపిటల్ అంటే మూలధనం అని అంటారు దాన్ని. నేను కామర్స్ పాఠాలు చెప్పినా ఉన్నాయి 38 సంవత్సరంగా. తర్వాత మరి పెట్టుబడి అంటే ఏమిటి? పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్, దాని సరైన పదం. ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఒకటే. తర్వాత క్యాపిటల్ మూలధనం ఒకటి. క్యాపిటల్ అనేది రుణం అంటారు, బయట నుంచి తెచ్చిన మూలధనం అన్నమాట అప్పు. అది ఒక వైపు చూపిస్తారు, అప్పుల వైపు చూపిస్తారు. ఇన్వెస్ట్మెంట్ ఆస్తి అండి, పెట్టుబడి దేని వైపు చూపిస్తారు. అంటే ఏమిటి, నీకు మినిమం అవగాహన కూడా లేదు. విద్యార్థిని అయినా చెప్తారు, కామర్స్ విద్యార్థిని అయినా మూలధనం అంటే క్యాపిటల్, పెట్టుబడి అంటే ఆ విధంగా సంపుటాలు రాసేశారు. ఇప్పుడు ఎంత అజ్ఞానం ఇది? తర్వాత ఎవరు చెప్పి ఉంటారు రాలేదు, అప్పుడు ఆ పెట్టుబడి అని పదం తీసేసి క్యాపిటల్ పెట్టుకున్నారు. అంటే కమ్యూనిజము తెలియదు, ఇటు హిందూయిజం రామాయణం మన ఆశ సాహిత్యము కూడా తెలియదు. అది మొదలే చెప్పాడు కదండి రావణ, ఎవరు వాల్మీకి కావ్యం చెప్పాడు. మనం కూడా ఆది కవి అంటున్నాం, ఆది కావ్యం అంటున్నాం, ఆది చరిత్ర ఆది ఇతిహాసం అనడం లేదు, అవునా కదా? కాబట్టి నువ్వు కావ్య దృష్టితో చూడు. కవి దృష్టితో చూసినప్పుడు అనేక కల్పనలు ఉంటాయి, అనేక. ఇప్పుడు రాముని నువ్వు అంగీకరించినప్పుడు చరిత్ర వ్యక్తిగా రావణ్ కూడా అంగీకరించాలి. 10 తరముల మనిషిని చూపిస్తావు ఎక్కడైనా ప్రపంచంలో, పుష్ప విమాన్ని చూపిస్తారు, భూమిలోంచి వచ్చి భూమిలోంచి వెళ్ళిన మనిషిని చూపిస్తారు. మరి ఏ విధంగా అతను నిజమైన కథ అనుకుంటున్నావు, చరిత్ర అనుకుంటున్నావు అని పొరపాటు. కాబట్టి అనేక తప్పుడు పొరపాటు చేసింది రామాయణం పట్ల. ఆమెకు ఏమాత్రం అవగాహన లేదు. రాముడు అంటే సూర్యుడు అని తెలియదు, ఈ ప్రతీక తెలుగు రాముడు సూర్యుడు అని, భరతుడు చంద్రుడు అని, దశరథుడు విశ్వ ప్రతీక అని, సీత గరిత్రి అని, హనుమ వాయువు అని, తర్వాత సుగ్రీవుడు అని, ఇవన్నీ ప్రతీక చెప్తున్నా. ఆ ప్రతీక దృష్టి నీకు లేదు, కేవలం వాచ్య దృష్టి. వాచ్య దృష్టి అంటే అర్థము శబ్దార్థం డిక్షనరీ చూసి దాని మీద రాలేయడం అంటే చాలా పొరపాటు, చాలా అంటే చాలా పెద్ద పడిపోడు. అయితే నేనేం చెప్పానంటే రాముడి పైన రాళ్ళు వేస్తున్నావు అవి, రాళ్ళ రాముడి పైన మట్టి పోస్తున్నావు పోయి, కానీ అది మొహానే పడుతుంది అని చెప్పారు. ఎందుకోసం? సూర్యుడు అండి, సూర్యుని మొహాన్ని మట్టి కొట్టండి, రాళ్ళు కొట్టండి, ఉమ్మేయండి, అది వచ్చి మరి మొహాన్ని పడుతుంది. కాబట్టి అది అవగాహన లోపం. కాబట్టి బాధపడేది నువ్వు, భగ్నపడేది నువ్వే అని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏమిటంటే మన మహానుభావులు నాస్తికులు కొందరు పేరు మనకి ఎందుకని మేము మేధావులు అనుకుంటాం. మేధావులు అనుకుని ఏమిటంటే రావణి రావణి విగ్రహాన్ని ఊరేగించారు. ఊరేగించి మెడలు చెప్పుదండలు వేసి చెప్పుదండలు కొట్టుకుంటూ వెళ్ళారు. శంభుపాత చేస్తాం, శంభుకుంటే నీకు అర్థం తెలియదు, రామాయణం అర్థం తెలియదు. సూర్యాయనమే రామాయణం చెప్తున్నా కదా, సూర్యుడే రామాయణం చెప్తున్నా కదా, విశ్వప్రతీకే దశరథుడిని చెప్తున్నా. ఇందులో ఒక సింగిల్ ఎంట్రీ కూడా తెలియాలి, తెలియకుండా మేము షెడ్ చేయాలి, తెలియకుండా ఊరుకోవాలి, తెలిసిన వాళ్ళు తెలుసుకోవాలి, ఆ పని లేదు. తర్వాత ఇంకేం చేశారు, రామాయణ కృతుల్ని తీసుకొచ్చి నడిబోదాలలో వేసి తగులు పెట్టారు. ఎంత ఘోరం అండి. అయితే నేను అది కూడా అవివేకం చెప్పాను. ఎందుకు? రామాయణం అగ్ని అండి, సూర్యుడు ఉన్నాడు, అగ్ని ఉంది, నక్షత్రాలు ఇవన్నీ అగ్ని. అగ్ని కాకుండా ఇంకేమవుతుంది? అది అగ్ని స్వరూపం. అగ్ని, ఆ అగ్ని నువ్వు దహించలేదు,
అగ్ని నువ్వు కాల్చడం ఏంటంటే, అగ్ని నిన్ను కాల్చుతుంది. చచ్చిన తర్వాత నిన్ను కాలుస్తుంది, జాగ్రత్తగా ఉండు. అంటే వాళ్ళు బ్రతికుండగానే చరిత్ర భ్రష్టులు అయిపోయారు. అది బ్రతికుండగానే భ్రష్టు అయిపోతున్నాం మనం. ఏంటంటే రాయకుండా ఉంటే ఒకటి, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అండ్ స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అని చెప్పాడు. మీద మనం మౌనంగా ఉంటే మనకు వాల్యూ పెరుగుతుంది, మనకి ఏం తెలియకుండా మౌనంగా ఉంటే వాల్యూ పెరుగుతుంది. పక్క పక్క బాగా ఉన్నాం. ఈ యొక్క అజ్ఞానం బయటపెట్టుకుంటుంది, అంటే తన అజ్ఞానం తానే బయటపెట్టుకుంది. రంగనాయకం అని తప్ప ఇంకోటి రాముని తిట్టింది, లక్ష్మణుని తిట్టింది, దాస్యం చేస్తున్నావు అని చెప్పింది. అంటే సోదర మాతృప్రేమకు విలువ లేదా, మాతృప్రేమకు విలువ లేదా. తర్వాత చెప్పులు తీసుకెళ్ళి సింహాసనం మీద పెట్టాడు అని చెప్పి, చెప్పులు అంటే చెప్పులే అనుకుంటున్నాడు. ఎంత అజ్ఞానం అసలు, చెప్పులు అంటే చెప్పులు కాదే, సూర్యకిరణాలే సూర్యుడు కదా, సూర్యకిరణాలే అతని పాదాలు, కిరణాంతాలే పాదుకలు చెప్పాడు. కాబట్టి చంద్రుడు పడుతుంటే బాగుంటే ప్రకాశం, అడుగుతుంటే ప్రకాశంతో ఆడుకునేవాడు, స్వయం ప్రకాశం లేనివాడు. ఈ సైన్స్ ఎప్పుడో తెలుసు మనకు, వేదకాలం నాటికే తెలుసు. ఇప్పుడు వీళ్ళు తెలిసిందని విడిచిపడుతున్నారు. అయితే ఏమిటంటే అది పాదాలని, ఆ పాదుకల్ని తన తల మీద ఉంచుకొని వెళ్ళాడు చంద్రుడు అండి. చంద్రుడిని తల మీద పాదుకలు ఉంటేనే నువ్వు వెలుగు, లేకుంటే మసిపొగ్గే. చివరికి మనమేనంతే అండి, మనం కూడా చంద్రుడమే. మన తల మీద సూర్యుని పాదుకలు ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి, అప్పుడే మెరిసిపోతాం, లేకుంటే లేదు. కాబట్టి ఈ మీద జ్ఞానం లేదు. లక్ష్మణుడు తిట్టింది, రాముడు తిట్టింది, చివరికి పతివ్రతలు కూడా తిట్టిందండి. పతివ్రతలు కూడా తిట్టు ఇక్కడ ఎక్కడ ఉంది మనం కూడా చూస్తుంది. ఇలా ఏమి పెడుతుంది మాకు అంటే, శరీరాల మీద ఏమి అది లేవు, గొలుసులు లేవు, బంధాలు లేవు. ఆ బంధాలు తగ్గించుకున్నాడు పతివ్రతను. పతివ్రతను హీనంగా చాలా, అంటే రంగనాయకమ్మ హేతువాది అని చెప్పుకుంటుంది కదా, ఆమెకు హేతువాదం ఏమి తెలియదు అంటారా? సున్నా. అందుకే ప్రశ్న, పుస్తకం పేరు రంగనాయకమ్మ గారి రామాయణ పరిజ్ఞానం ప్రశ్న వేశారు. ఇప్పటికైనా తెలిసిందని చెప్పండి, చెప్పండి, నేను సమాధానం ఇస్తాను. ఏం తెలుసు ఆమెకు రామాయణం గురించి? ఆ చరిత్ర అనుకుంటుందా, కావ్యం అనుకుంటుందా? క్లారిటీ లేదు ఆమెకు. క్లారిటీ లేకుండా ముందుకు ఎట్లా వెళ్తామండి? పతివ్రతల గురించి కూడా దేవతా దూషణ ఉందండి, తర్వాత పతివ్రతల దూషణ ఉంది, తర్వాత వీళ్ళు ఎవరు రచయితలు ఉంటారు కదా, కళాల సైన్యం, కళాల సైన్యం అంటూ దూషించింది. తర్వాత విభీషణుడు దొంగ అని చెప్తుంది, విభీషణుడు మూడో దొంగ, చంద్రప్రతీక అంటాడు అతడు. కాబట్టి చంద్రుడు ఏమిటి, ఎప్పుడు కూడా చీకటితో పోరాడుతూ ఉంటాడు. అందుకే రావణాసుతో పోరాడితే అతడు గంటి బయటకు మప్పించాడు, అంటే రాత్రి నుంచి బయటకు వచ్చాడు. ఎందుకంటే రాత్రి అండి చీకటి, చీకటి నుంచి బయటకు వచ్చినటువంటి మహాప్రకాశంలో కలిసిపోయాడు అతని శరణాగతి. అదే శరణాగతి. ఈ అర్థం ఏ మాత్రం లాభాలకు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఎక్కడ కొన్ని నిమిషం చూసి చెప్తాను. అంటే రంగనాయకమ్మ గారు ఉన్నాడు, హనుమంతుడు ఒక గుండ, రాముని గుండ. ఎందుకోసం అంటే లంకలు వెళ్ళి రాగం చేసి వచ్చాడు కదా. కాబట్టి దూత అయిన వాడు నెమ్మదిగా వెళ్ళి నెమ్మదిగా రావాలి. వాయు ప్రవేశించిన తర్వాత ఎన్ని చేస్తుంది ఆగడ ఆపగలుగుతాను వాయువును. ఇగో ఇది అండి ఆమె యొక్క తెలివితేడు. తర్వాత ఇది ఇంకేం చెప్తాం అనుకున్నా, అంటే విషవృక్షంతో సమాజానికి ఏమైనా మేలు జరిగిందంటారా? మీరే చెప్పాలి ఏం జరిగిందో. మీరు అజ్ఞానాన్ని బయటపెట్టుకుందండి అంతే. తన అజ్ఞానాన్ని బయటపెట్టుకునే ప్రయత్నం చేసింది, అది మంచిగా వచ్చాడో మీరు ఆలోచించి చెప్పండి ఇంకా. తర్వాత భరతుల్ని దూషిస్తుంది. అంటే దూషించడమే విమర్శ అంటారా? ఆమె అనుకుంటుంది ఏం చేస్తూ వచ్చి, రాముడు చనిపోతే బాగుంటుందండి. ఎందుకంటుందండి, హనుమ బాధపడతాడు, ఏం వెళ్ళి సీత నాకు కనిపించకుంటే నేను వెళ్ళి రాముడు నా సీత నాకు కనిపించాలి అని చెప్తే అందరూ బాధపడతారు. రాముడు భరించలేక చనిపోతాడు. రాముడు చనిపోయిన తర్వాత భరతుడు చనిపోతాడు, భరతుడు చనిపోతాడు, లక్ష్మణుడు చనిపోతాడు, అయోధ్య అంత శూన్యమైపోతుందని బాధపడతాడు. దాని ఆధారంగా తీసుకొని రాముడు చనిపోతే బాగుందని వెక్కిరిస్తే ఎట్లా ఉంటుందండి? ఈ చేత నిజం శాడిజం అంటారా? శాడిజం అంటారు, దాన్ని ఏమంటారు నేను చెప్పలేను. పర్వర్టేషన్ ఏమిటి దానికి, ఏ పదం దొరకడం లేదు. తర్వాత ఇంకేముంటుందంటే స్వర్ణ వీధులు ఉన్నాయి కదా, రతనాలు దాపినటువంటి గోడలు ఉన్నాయంటే ఏమంటుందంటే స్వర్ణ వీధులు కాదు, పసుపు నీళ్ళు చల్లారు, పసుపు నీళ్ళు చల్లితే స్వర్ణ వీధులు అని రాస్తున్నాడు. అక్కడ రతనాలు అవన్నీ పెద్ద ఉన్నాయి కదా, గోడలు దాపినవి ఉన్నాయంటే పిడకలు, పిడకలతో కొట్టారు వాటిని. వాటిని ఇతడు పిడకలు పెట్టి, రామాయణంలో పిడకలు పెట్టింటి ఇది, పిడకలు దాపినారు దానికి అందుకే అని చెప్తున్నాను. పుష్ప విమానం అంటే ఒక ఎడ్ల బండి, అంత పరిజ్ఞానం అంటుంది. అంటే కేవలం ద్వేష దృష్టి తప్ప సాధపడం లేదు,
పరిజ్ఞానం మీరు చెప్పండి, ఏమైనా పరిజ్ఞానం ఉందా? పుష్పకం అంటే ఏంటి? విచ్చుకులేదండి, మొగ్గలాగా ఉన్నటువంటి ఒక ఆకాశం, విశ్వము. బిగ్ బ్యాంగ్ థియరీ తెలుసుకోవాలి. బిగ్ బ్యాంగ్ థియరీలో ఇంకా విశ్వం విస్తృతి చెందుతూనే పోతుంది, పుష్పించి వికసిస్తూనే పోతుందండి. కాబట్టి పుష్పక విమానం అన్నాడు. ఆకాశాన్ని విమానం అంటే విగతమానం కలిగి పెట్టలేదు, విగతమానం విగతమానం కలిగింది విమానం అంటే దానికి కొరత లేదు. కాబట్టి ఎందరు కూర్చున్నా ఒకరికి స్థలం ఉంటుందని చెప్తున్నారు కదా, ఇళ్ల బండిలో ఉంటుంది. అట్లాగే తర్వాత వీళ్ళందరూ మనుషులే అంటుంది హనుమంతుడు. లంకలోకి ఎగిరాడంటే తొందర తొందరగా నడిచాడని అంత రాస్తున్నాడు. ఏ డెఫినెట్ చూస్తుందో ఎప్పుడు మీరు గురువు ఎవరు ఎవరు చెప్పారని అర్థం కావాలి. ఒక వాయువు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి దూకిందని అర్థం అండి. దాన్ని తొందర తొందరగా నడిచాడు హనుమ అంటే మరి ఏమర్థం చేసుకోవాలి? ఇటువంటివి అనేకంగా ఉన్నాయండి. అంటే అసలు రామాయణాన్ని కమ్యూనిజం దృష్టితో విమర్శించడం సరైందేనా? అది మీరే చెప్పాలి. కమ్యూనిజం ఇటీవలది. కమ్యూనిజం అంటే ఏమిటంటే సార్, సార్ సర్వ సమానత్వం అండి. ఈ సర్వ సమానత్వం అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్నది. వీళ్ళు మనుషులు ఉండాలంటున్నారు, లోకా సమస్త సుగుణభవంతని మన ఆర్ష సిద్ధాంతం కోరిక. కేవలం మనుషులే కాదు, అన్ని జంతువులు, అన్ని జాతులు, అన్ని అన్నిటికీ శాంతి 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 అని చెప్తాం కదా. అన్నిటికీ శాంతి లభించు కాదు, ఓషన్లకు శాంతి, సముద్రాలకు శాంతి, అన్నిటికీ శాంతి లభించాలని మనం కోరుకుంటున్నాం. కానీ వీళ్ళు ఏమిటి, కేవలం మానవ జాతికి, అందులో ఒక వర్గం వారికి, ఒక వర్గం వారికే అది శాంతి లభించాలి అని మీరు కోరింది. అది ఎంతవరకు సభ తర్వాత ఉన్నవాడిని కొట్టిపోయి లేని వాడిని పెట్టారు. ఇది దోచుకోవడమే కదా ఇది కూడా. తర్వాత ఏమిటి, ఇతనికి ఏమీ దేవతలు ఇష్టం ఉండదు, రాక్షసులు ప్రేమిస్తుంది. రాక్షసులు మంచివాడు అదేమిటి, రాక్షస ప్రేమ. కాబట్టి ఈ విధంగా ఎక్కువ మాట్లాడితే బాగుండలేమో. కాబట్టి నేను ఒక్కటే మాట చెప్పాను, ఆమె ఒక అమ్యూజియం గురించి అవగాహన లేదు. ఉండేదంటే క్యాప్టెన్ని పెట్టుబడి అని చెప్పి చెప్పదు. తర్వాత ఒక విమర్శ విధానం తెలియదు, అందువల్ల ఆమె కావ్యమా చెప్పడం లేదు. తర్వాత చరిత్ర అని చెప్పడం లేదు. చరిత్ర అనుకుంటే ఒక విధమైనటువంటి విమర్శ ఉంటుంది, కావ్యం అనుకుంటే ఇంకో రకమైన విమర్శ ఉంటుంది. ఏమైనా రాయి వేయాలి అంతే ఆ యొక్క దృష్టిలో ఒక దృష్టి అదే కనిపిస్తున్నారు. కాబట్టి ఈ రంగనాయకుడి నేను ఇంకెక్కువ మాట్లాడను.